నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించిన డిఐజి చంద్రగిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 కి సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల. హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యాలయాన్ని ఎస్పీఎఫ్ డిఐజి చంద్రగిరి యేసురత్నం అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కాజావలి, డిఐజి విధి విధానాలను వివరించారు. అనంతరం ఎస్పీఎఫ్ డిఐజి మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీ ఇక్కడే అధికంగా ఉన్నారని, వారి సౌలభ్యం ఇక్కడ ఏర్పాటు చేశారని వివరించారు. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక పథకాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. చిన్న వ్యాపారుల నుండి పెద్ద వ్యాపారుల వరకు లోన్ సదుపాయం ఉందని తెలిపారు. ముస్లిం హక్కుల పోరాట సమితిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ఉద్యమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ముస్లిం హక్కుల పోరాట సమితి భావిస్తుంది. అందులో భాగంగా రంజాన్ నెల ముగిసిన వెంటనే పేద ముస్లిం అమ్మాయిలకి వివాహాలకి ఆర్థిక సహాయం అందించడం, అంతే ఏదైనా వితంతువులకి ఆర్థిక సహాయం అందించడం, అంతేకాకుండా అనాథ శవాలు, ముస్లింలలో ఎవరైనా అంత్యక్రియలు చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే అంత్యక్రియలు కూడా ముస్లిం హక్కుల పరిషత్ పోరాట సమితి ఆధ్వర్యంలో అంత్యక్రియలు కూడా చేపట్టేటువంటి కార్యక్రమం, పేద ముస్లిం విద్యార్థులకి స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలనేటువంటిది ఒకటి ముస్లిం హక్కుల పోరాట సమితి ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు ముస్లిం హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూనే మరొకవైపు సాంఘిక సేవా కార్యక్రమాలు, ముస్లింల అభివృద్ధి కోసం కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకోవాలని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం పెద్దలు చాలామంది ఇప్పటికే ముందుకొచ్చారు. మేము కూడా ముస్లిం హక్కుల పోరాట సమితికి అండగా ఉంటాం. వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆర్థిక అన్ని రకాల సహాయ సహకారాలతోటి ఈ ముస్లిం హక్కుల పోరాట సమితిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. అంతేకాకుండా వచ్చే 2 నెలల్లో గుంటూరులో ఒక బ్రహ్మాండమైనటువంటి సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భావించడం జరిగింది. ముఖ్యంగా ముస్లింలు ఈరోజు తీరని వివక్షతకు గురవుతున్నారు. మంత్రివర్గంలో ముస్లిం లేడు. బడ్జెట్లో విడుదలవుతున్నటువంటి నిధులు సకాలంలో విడుదల కావటం లేదు. సకాలంలో వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల ప్రభుత్వ పథకాలు కూడా ముస్లింలకి నామమాత్రంగానే అందుతున్నాయి. కాబట్టి వీటినన్నింటి మీద పోరాటం చేయాలి. ముఖ్యంగా ముస్లింలలో భూ సమస్య కూడా ఉంటుంది, ఇల్లు లేనిస్తుంది. ఇవన్నీ కూడా ఇలాంటి సంస్థల ద్వారా, ఇలాంటి నాయకుల ద్వారా ప్రజల్లోకి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలో ఉన్న పేద వర్గాలకి, అదేవిధంగా వారికి గృహవస్థ అయితేనేమి, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయితే ఎంతకైనా కానీ ఎదురు లేకుండా ముందుకు పోతారని, వారి ఎడ్యుకేషను, ఆరోగ్యము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన ఫలాలని వారికి అందించాలని ఈరోజు ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యి, ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ఉన్న నాకు పరిచయం, చిన్నతనం నుంచి నాకు పరిచయం ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో పేద నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నేను వచ్చేసేసి. ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయన్నమాట. మీ పేదలకు ఇండ్లు అయితేనేమి, స్కాలర్షిప్స్ అయితేనేమి, హెల్త్ స్కీమ్స్ అయితేనేమి, చిన్న చిన్న లోన్స్ అయితేనేమి, పెద్ద ఇంజస్ట్రీ, మీడియం ఇండస్ట్రీస్ పెట్టుకుంటే మీడియం ఇండస్ట్రీస్ కూడా పెద్ద సబ్సిడీస్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఎర్త్ మూవర్స్ అట్లాంటివి తీసేసుకుంటే దానిలో కొన్ని 40%, 50% సబ్సిడీలు చాలా ఉన్నాయి. మీరు ఈరోజు కార్లు తీసేసుకొని చాలామంది కూడా డ్రైవింగ్ మీద ఆధారపడే ముస్లిం సోదరులు ఉన్నారు. వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా సబ్సిడీలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నీ కూడా మీరు మీ ద్వారా ప్రజల్లోకి పోయేసేసి రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఏమో తెలియదు కానీ నేను ఇక్కడ పెరిగాను, నేను నా సోదరుల మధ్యలోటి, ఇందులో నా నేను చదువుకున్నప్పుడు నా మిత్రులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నాకు ఇంత అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇది ఇంకా సక్సెస్ అవ్వాలి, మీ ద్వారా చాలా పేదలకు మేలు జరగాలని, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నింటిని కూడా తూచా తప్పకుండా ప్రతి పైసా కూడా సద్వినియోగపరుస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ కేవలం 982 పోస్టులు మాత్రమే అని వాయిదా పడే నేపథ్యంలో 2000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
గ్రూప్ 2కి 450 మార్కులకు పరీక్ష జరుగుతుందని, జీకే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆర్థిక వ్యవస్థ అనే అంశాలపై ఉంటుందని తెలిపారు. ఈ నెలలో జరగాల్సిన పరీక్షలు జులైకి వాయిదా వేసిన నేపథ్యంలో పోస్టులు పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూప్ 2కు సంబంధించి 982 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి నెలలోనే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. అయితే మెయిన్స్కు సంబంధించి 450 మార్కులకి ఆ పరీక్ష జరగాలి. మరి సమయం చాలదని నిరుద్యోగులు ఆందోళన చేయటం వలన ఈ ఆందోళన ఫలితంగా ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ని జూలై నెలకి వాయిదా వేయటం జరిగింది. మరి పరీక్ష వాయిదా వేసినందుకు నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి అలాగే ఏపీపీఎస్సికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గ్రూప్ 2 పరీక్ష జూలైలో జరిగేటటువంటి పరీక్షలో 450 మార్కులకి పరీక్ష జరుగుద్ది. మొదటి దానిలో జనరల్ స్టడీస్ అంశాలు ఉంటాయి. అలాగే రెండవ పేపర్లో ఆంధ్రుల చరిత్ర 75 ప్రశ్నలు, భారత రాజ్యాంగం 75 ప్రశ్నలు ఉంటాయి. మూడో పేపర్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 75 ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 75 ప్రశ్నలు. అంటే మొత్తం 450 మార్కులకి ఈ పరీక్ష జరగబోతూ ఉంది. మరి దీనికి సంబంధించి అభ్యర్థులు తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి పాఠ్యపుస్తకాలు, ప్రామాణికమైనటువంటి పుస్తకాలను అధ్యయనం చేసి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే విజయం సాధించడానికి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఈరోజు నా గ్రూప్ 2కు సంబంధించి సుమారు 5000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ కేవలం 982 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి వేలాది మంది అభ్యర్థులు రాస్తున్నటువంటి పరీక్ష సంబంధించి పోస్టుల సంఖ్యను కూడా 982 నుంచి సుమారు 2000 పోస్టులకి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు మరి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. ఏదేమైనా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నిరుద్యోగ అభ్యర్థులు ఒక ప్రణాళికాబద్ధంగా చదివి ఈ పరీక్షలో విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ సర్వజనాస్పత్రిని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. హాస్పిటల్ శానిటేషన్, రోగుల సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్పిటల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవమే అని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన హాస్పిటల్ను అందరూ గర్వించదక్కట్టుగా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. పనితీరులో నిర్లక్ష్యం వహించిన అధికారులకు, కాంట్రాక్టర్లకు హెచ్చరిక జారీ చేశారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. చిన్న చిన్న గ్యాప్స్ కనిపించినాయి. శానిటేషన్ కానీ, పేషెంట్ కేర్లో కానీ, స్ట్రెచ్చర్స్ కానీ, లేకపోతే వీల్ చైర్స్ యూజ్ చేసే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా ఇటువంటి ఇష్యూస్ రిపీట్ కాకూడదని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. అలాగే పేషెంట్స్కి డాక్టర్స్ ప్రొవైడ్ చేసే ప్రొసీజర్స్లో కూడా కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ అనేది గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా గొప్ప చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్. ఇది దీనిలో అనేక మంది చాలా పేరున్న డాక్టర్స్ ఇక్కడి నుంచే బయటకు వెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు. మరి వాళ్ళందరూ గర్వించదగ్గ విధంగా, ఇక్కడ పేద ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా డాక్టర్స్ అందరూ పనిచేయాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్, మనం సెటిల్ చేసుకోగలిగిన ఇష్యూస్, అది శానిటేషన్ కానివ్వండి, లేకపోతే ఈ రోడెంట్ పెస్ట్ కంట్రోల్ కానివ్వండి, అటెండెన్స్ సిస్టమ్ కానివ్వండి, టైమ్లీ పేషెంట్స్కి డాక్టర్స్ అందుబాటులో ఉండటం కానివ్వండి, ఐ కార్డ్స్ వేసుకొని రావటం కానివ్వండి, మెడిసిన్స్ అందుబాటులో ఉండటం కానివ్వండి, ఈ ఔషధి కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ కావాలి. ప్రతి మంత్ హెచ్ఓడి మీటింగ్స్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పడం జరిగింది. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా హెచ్ఓడిస్కి, సూపరింటెంట్కి, ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, శానిటేషన్ ఏజెన్సీ కానీ, సెక్యూరిటీ ఏజెన్సీ కానీ, పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ కానీ, బయోమెడికల్ ఎక్విప్మెంట్ ఏజెన్సీ కానీ, ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్క వార్డుని మీద దృష్టి పెట్టి ఈ వార్డుని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద కూడా డాక్టర్స్తో క్లోజ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో మరి ఆదేశాలు ఇస్తున్నారో అవన్నీ సక్రమంగా అమలు అవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్స్ ఎవరన్నా కావాలని చెప్పి నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళ మీద ఈరోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ హెచ్చరించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో అందరం ఒక టీమ్గా పనిచేద్దాం, మీకు కావాల్సినంత సపోర్ట్ నేను ఇస్తాను, మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా నేను
అలాగే డిపార్ట్మెంట్ కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం మీతో ఉన్నాం, లెటస్ బ్రింగ్ క్రెడిబిలిటీ టు దిస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి వాళ్ళకి ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పు చూస్తారు. వైఎస్ జగన్ కేవలం కేసుల నుండి తప్పించుకోవడానికి ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారని మైనారిటీ కమిషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నాడని, తక్షణమే జగన్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యతిరేకిస్తుంది, ఆ విషయంలో కూడా నువ్వు భారతీయ జనతా పార్టీతో ఏకీభవిస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు, ఒక్క ప్రత్యేక హోదా విషయంలో తప్ప మరో విషయంలో భారతీయ జనతా పార్టీతో మాకు అభిప్రాయ భేదాలు లేవని. ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో నీ అభిప్రాయం భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఒక్కటే అని దీన్ని బట్టి రుజువైంది. అలాగే కామన్ సివిల్ కోడ్ విషయంలో నీ అభిప్రాయం భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఒక్కటే అని నీ మాటల ద్వారానే, జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారానే ఇక్కడ రుజువైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన మనసులో ఉన్నటువంటి వాస్తవాన్ని నిన్న బయటకు ఢిల్లీలో చెప్పాడు. అంటే మైనారిటీ వర్గాల మనోభావాల్ని తీసుకుని వెళ్ళి బెయిల్ నుంచి తప్పించి బెయిల్ రద్దుపరచకుండా చేయించుకోవటం కోసం జగన్ బీజేపీతో కలిసిన విషయం ఇక్కడ స్పష్టమైపోయింది. అందుకే మేము మైనారిటీ సమాజం తరపున జగన్మోహన్ రెడ్డిని స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం, 2014లో నువ్వు చెప్పిన మాట తప్పావు కాబట్టి ఇవాళ క్షమాపణ చెప్పావు, చెప్పాలి. ప్రతిసారి చెప్తుంటావు విశ్వసనీయతకు నేను మారుపేరని, మడమ తిప్పని వ్యక్తినని, మాట తప్పని వ్యక్తినని. ఆ విశ్వసనీయత ఇవాళ ఏమైంది? ఆ మడమ తిప్పని విధానం ఏమైంది? ఆ మాట తప్పని విధానం ఏమైంది? ఢిల్లీలో నిస్సిగ్గుగా ఇవాళ నువ్వు విశ్వసనీయతను కోల్పోయావు, ఇవాళ మడమ తిప్పేశావు, ఇవాళ అన్ని సిద్ధాంతాలకు తిలోదకాలకి ఇచ్చి కేవలం ఒక బెయిల్ని పొడిగించుకోవటం కోసం నువ్వు బీజేపీకి మైనారిటీల మనోభావాల్ని తాకట్టు పెట్టావు. ఈ విధానం ప్రజలకు మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. మోసం చేసే తత్వం, మోసం చేసే విధానం తండ్రి నుంచి వారసత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తీసుకున్నాడు. అందుకే ఇప్పటికైనా మైనారిటీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మోసాన్ని గ్రహించండి. నిండు సముద్రంలో తీసుకువెళ్ళి సముద్రం మధ్యలో ముంచివేసే రకం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ క్రిస్టియన్ మైనారిటీల్ని, ముస్లిం మైనారిటీల్ని నడి సముద్రంలో వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని సిద్ధాంతాల్ని పక్కన పెట్టేశాడు, అన్ని విధానాల్ని పక్కన పెట్టేశాడు. ఒక్క ప్రత్యేక హోదా తప్ప అన్ని విధానాల్లో నేను బీజేపీతో కలిసి పనిచేస్తానని ప్రకటించాడు. అంటే క్రిస్టియన్ మైనారిటీల పట్ల, ముస్లిం మైనారిటీల పట్ల బీజేపీ విధానం ఏంటో మనందరికీ తెలుసు. మోడీ అవలంబిస్తున్నటువంటి సరళీకరణ ఆర్థిక విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు నిరసన సర్వే నిర్వహించడం జరిగిందని సిఐటియు తరపున మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తరఫున ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సరళీకరణ ఆర్థిక విధానాలకు, మేక్ ఇన్ ఇండియా పేరుతో కార్మిక చట్టాల్లో తలదూరుస్తున్నటువంటి విధాన నిరసనగా గతంలో 2 సార్లు సమ్మె చేశాం. 2015 సెప్టెంబర్ 2, 2016 సెప్టెంబర్ 2 తేదీన 15 కోట్ల మంది ఒకసారి, 20 కోట్ల మంది ఒకసారి కార్మికులందు దేశవ్యాప్తంగా సమ్మె చేశాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కార్మికుల పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో స్నేహం మొదలైన తర్వాత సరళీకరణ ఆర్థిక విధానాలని భుజాన్ని వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మోస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కార్మికవర్గాన్ని, దాదాపు 1 కోటి మంది కార్మికులు ఉన్నారు రాష్ట్రంలో, అభివృద్ధి పేరుతో వీరి యొక్క హక్కుల్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే 50 లక్షల మంది కనీస వేతనాల రంగంలో కార్మికులు పనిచేస్తుంది రాష్ట్రంలో. 12 సంవత్సరాలుగా వారి వేతనాల యొక్క సవరణ జరగడం లేదు. ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ధరలు పెరుగుతున్నప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయమని మేము అడుగుతున్నాం. అయితే ఆ తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తామన్నారు. 12 సంవత్సరాలు అయింది, ఇంతవరకు వేతన సవరణ చేయాలి కనీస వేతనాల రంగంలో అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు.
దానివల్ల కార్మికుల యొక్క నిజ వేతనాలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉండేటువంటి కనీస వేతనాలు అమలు చేయాల్సింది ఎవరు? కార్మిక శాఖ. కార్మిక శాఖ మీద ఆంక్షలు పెట్టినారు, మీరు ఇన్స్పెక్షన్ చేయరాదు, వాళ్ళు కనీస వేతనాలు అమలు జరుపుతున్నామని ఒక సర్టిఫికేషన్ ఇస్తే చాలు, ఆ సెల్ఫ్ సర్టిఫికేషన్తో మీరు తృప్తి పడాలి తప్ప మీరు వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అనేటువంటి పద్ధతిలో చేయడం వల్ల 50 లక్షల మంది కార్మికులకు చాలా అన్యాయం జరుగుతున్నది రాష్ట్రంలో. ఒకటి, రెండు, బానిసత్వం కార్మిక రంగంలో తేవడానికి కాంట్రాక్ట్ కార్మిక విధానాన్ని తీసుకుని వచ్చారు. ఈ కాంట్రాక్ట్ కార్మిక విధానంలో కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగులు బానిసలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి, ఏమాత్రం ఎదురు తిన్నా ఉద్యోగాలను తీసేస్తున్నారు. అందుకోసమే చాలా కాలంగా ఈ కాంట్రాక్ట్ కార్మిక విధానం పోవాలని ఆందోళన చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1-2 రంగాల్లో కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసినారు. అదే పద్ధతిలో చేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఊరూరు తిరుగుతూ మీ ఊరు ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, నేను కనుక అధికారంలోకి వస్తే మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. ఈరోజు విద్యుత్ శాఖలో 25,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఆర్టీసీలో దాదాపు 10-12,000 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో 350,000 మంది ఈ తరహా ఉద్యోగులు ఉన్నారనేసి మేము చెప్తున్నాం. మరి వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తారేమో ఎదురు చూసాం, కానీ ఆ ఊసే లేదు. చివరికి యనమల రామకృష్ణ గారి కమిటీ, మంత్రివర్గ సబ్ కమిటీ ఏం చెప్పిందంటే, ఇక ఒక్కరిని కూడా మేము రెగ్యులర్ చేయమని చెప్తున్నారు. అంటే ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.